Mandalam Telangana, Andhra Rasta Sarihaddu Prantamaina, Ramapuram Crossroadlo, Nutananga Erpatu Chesina, Madyam Shapulanu Tolaginchalani, Grama Prajalu, Andolana Chepattaru. Suryapeta Jilla, Kodhada Mandalam, Telangana, Andhra Rasta Sarihaddu Prantamaina, Ramapuram Crossroadlo, Nutananga Erpatu Chesina, Moodu Madyam Shapulanu, Jana Vasala Madhya Kakunda. గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలు మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులను స్కూలుకు పంపే ఈ సమయంలో మద్యం ప్రియులు ఇంటికి అడ్డంగా తమ వాహనాలు నిలుపుతున్నారని సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలు కనీసం బయటకి కాని డాబాపైకి ఎక్కే పరిస్థితి లేదని ప్రతిరోజు దినదిన గండంగా భయంతో గడుపుతూ జీవిస్తున్నామన్నారు. ఎక్సైజ్ శాఖ వారు ఇకనైనా మా బాధలు గుర్తించి జనవాసాల మధ్య నుండి వైన్ షాపులు ఊరి బయటకు తరలించాలని పలువురు మహిళలు డిమాండ్ చేశారు. నమస్కారం అండి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం రామాపురం క్రాస్ రోడ్ అనే ఇక్కడ గతంలోని ఒక వైన్స్ ఉండేదండి. ఇది తెలంగాణ ముఖద్వారం. ఆంధ్రాలో వైన్సులు ప్రాబ్లం ఉండబట్టి ఎక్కడెక్కడో దూరం నుంచి దాదాపుకి 40-50 కిలోమీటర్ల నుంచి ఆంధ్ర పౌరులు మొత్తం ఇక్కడికొచ్చి మందు తాగి అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదివరకు ఒక మర్డర్ కూడా జరిగేది ఇక్కడ. అది ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు 3 వైన్సులు పర్మిషన్ ఇచ్చారండి. 3 వైన్సులు ఒకే ప్లేస్లో పెడుతున్నారు కాబట్టి ఒక వైన్స్కే అంత ఇబ్బంది పడ్డాం. 3 వైన్సులు అంటే ఇప్పుడు ఇక్కడున్న ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎంతగానో ఇబ్బంది పడే పరిస్థితి ఉందండి. దయచేసి ఇక్కడ 300 ఫ్యామిలీలు ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రీలు ఉన్నాయి, పక్కన స్కూల్ ఉంది, గుళ్ళు ఉన్నాయి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ వైన్సులు వద్దనని మేము తిరస్కరించడం కాదు, గ్రామంకి కొద్దిగా అవతల పెట్టాలి అనేది మాది విజ్ఞప్తి అండి. ఇంకోటి ఏంటంటే ఒక స్థలదాతను కూడా చూసాము, ఉచితంగా ఈ 3 వైన్సులకి స్థలం ఏర్పాటు చేస్తామనని అగ్రిమెంట్ కూడా రాస్తామనని అన్నారు. ఆ తలదాతను కూడా మాట్లాడాము. దయచేసి ఈ వైన్సులు ఎక్కడి నుంచి బయటికి పంపించాలనని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మనవి చేస్తున్నాం. దయచేసి మాకు సహకరించి మాకు ఇబ్బంది లేకుండా చేయాలనని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. మాది ఈ బోర్డర్ కావటం వల్ల ఇక్కడ వైన్ షాప్ది నల్లబండగూడెం రామాపురం ఎక్స్ రోడ్డు కోదాడ మండలం అండి. ఇక్కడ వైన్ షాపులు ఇంతకుముందు ఒకటి ఉంటేనే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు 3 అయినాయి. అందిట్లేందనంటే ఇక్కడ ఉండేవాళ్ళంతా కాలనీకి దగ్గర పట్ల ఉంది, చిన్నపిల్లగాళ్ళు బయటకు రావాలన్నా ఇబ్బంది అవుతుంది, లేడీస్ ఈ రోడ్డు మీద నడవాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ వైన్ షాపుల్ని దూరంగా ఊరు బయట ఉండేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుచున్నాము. ఎందుకనంటే ఇక్కడ ఎవరు తిరగటానికి కూడా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లగాళ్ళు కానీ లేడీస్ కానీ ఎవరైనా కానీ ఈ రోడ్డు మీద తిరగాలన్నా కానీ చాలా ప్రాబ్లం ఉంది. కాబట్టి మా యందు దయించి ఈ ఊరు ఇక్కడ అందిట్లో కూడా ఈడ 300 ఫ్యామిలీలు నివసిస్తున్నాయి, పక్కనే గుడి ఉంది, దానివల్ల తొందరగా ఈ వైన్ షాపుల్ని ఊరు బయటకు పంపించాలని కోరుకుంటూ మా యొక్క విజ్ఞప్తిని తొందరగా పరిష్కరించాలని ఈ ధర్నా చేయటం అవుతుంది. కాబట్టి మీరందరూ ఈ వైన్ షాపుల్ని కఠిన చర్యలు తీసుకొని దూరం పంపించాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. మాది రామాపురం అడ్డోడు నల్లబండగూడెం. ఇక్కడ రద్దీగా ఎక్కువ ఉంటుంది. 3 షాపులు వైన్ షాపులు వచ్చాయి, ఇది ఇళ్ల మధ్యలో పెట్టారు. దానివల్ల స్కూల్ పిల్లలు బస్సు ఎక్కడానికి పేరెంట్స్ వచ్చినా కానీ ఇబ్బంది అవుతుంది. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కనుక ఇక్కడ రెంట్కి ఇచ్చే ప్లేస్ లేకపోయినా కానీ రోడ్డు మీదనే ఈ షాపులు 3 పెట్టి జనాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అర్ధరాత్రి వరకు ఈ వైన్ షాపులు నడిపి ఈ తెలంగాణ ఆంధ్ర బోర్డర్ సరిహద్దు అవటం వల్ల ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ తాగి ఉదయం నుంచి సాయంత్రం దాకా తాగేసి ఇక్కడే ఉండి ఇళ్ల మధ్యలో బాగా అరాచ్మెంట్ చేసుకుంటూ ఆడవాళ్ళని కామెంట్ చేసుకుంటూ చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మా సమస్యను పరిష్కరించి జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు మరియు గవర్నమెంట్ వారు అందరూ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఇటు వైన్సుల్ని ఊరు బయటకి తరలించవలసిందిగా మేము ముక్కుముడిగా దాడి చేసు ఖండిస్తూ ధర్నా చేస్తున్నాము. ఈ యొక్క ఈ విజ్ఞప్తిని మీరు గ్రహించి వెంటనే
ఊరు బయటకు పంపించవలసిందిగా కోరుచున్నాము. పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.